हाय फ्रेंड्स अंदर की नमस्ते लर्न डेली इंग्लिश एट आईवीएल अकाडमी यूट्यूब चैनल की स्वागत सुस्वागत मीरु इंग्लिश नेर्चुकोवाल्सिन अवसरम उंदा मीलो इंग्लिश नेर्चुकोवालने आसक्ति उंदा नेनैते ई पोटी प्रपंचंलो इंग्लिश नेर्चुकोवाल्सिन अवसरम एंतैना उंदनि अंटानु विद्या उद्योगं व्यापारं ए रंगंलोनैना मिनिमम इंग्लिश नालेज तप्पनिसरि మీ అవసరాలకు అనుగుణంగా మీకోసం నేను ప్రతిరోజు ఉపయోగించే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి అనువయిస్తూ మీకు అందిస్తుంటాను. ప్రతిరోజు నేను అన్వయించే ఈ ఇంగ్లీష్ వాక్యాలు విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు మరియు అన్ని వృత్తుల వారికి ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఈ వాక్యాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరనే నమ్మకం మీకు కలుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. అయితే ఈ ఇంగ్లీష్ వాక్యాలతో పాటు ప్రతిరోజు ఒక తెలుగు సామెతను ఇంగ్లీష్లోకి అనువయిస్తూ క్లాస్ మొదలు పెడదాం. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇక క్లాస్ మొదలు పెడదాం. మొదటిగా తెలుగు సామెత. నిజము నిలకడ మీద తెలుసును, ట్రూత్ విల్ బి నోన్ ఇన్ టైమ్. నిజము నిలకడ మీద తెలుసును, ట్రూత్ విల్ బి నోన్ ఇన్ టైమ్. ట్రూత్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టైమ్ అని కూడా అంటారు. ఇప్పుడు మేతో మొదలయ్యే వాక్యాలను గురించి తెలుసుకుందాం. సాధారణంగా మేతో మొదలయ్యే వాక్యాలు విషెస్కు, గ్రీటింగ్స్ తెలపడానికి వాడతాం. అంతేకాకుండా ఆశీర్వచనాలకు మరియు పర్మిషన్లకు వాడతాం. మీరు చాలా కాలం జీవించుదురుగాక, మే యూ లివ్ లాంగ్. మీరు చాలా కాలం జీవించుదురుగాక, మే యూ లివ్ లాంగ్. ఇది చిరంజీవ అనే తెలుగు ఆశీస్సుకు సమానం. సాధారణంగా మనం చిరంజీవ చిరంజీవ అని దీవిస్తుంటాం. దీనిని ఇంగ్లీష్లో మే యూ లివ్ లాంగ్ అని అంటారు. మీరు 100 ఏళ్ళు జీవించుదురుగాక, మే యూ లివ్ టు బీ 100. మీరు 100 ఏళ్ళు జీవించుదురుగాక, మే యూ లివ్ టు బి 100. ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా చేసుకోవాలని, మే యూ సెలబ్రేట్ మెనీ మోర్ బర్త్డేస్ లైక్ దిస్. ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా చేసుకోవాలని, మే యూ సెలబ్రేట్ మెనీ మోర్ బర్త్డేస్ లైక్ దిస్. మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ లేదా ఆశిస్తూ, మే యువర్ బిజినెస్ ప్రాస్పర్. మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ లేదా ఆశిస్తూ, మే యువర్ బిజినెస్ ప్రాస్పర్. నీ కొత్త కోర్సులో నువ్వు సంతోషంగా ఉండాలి, మే యూ హ్యావ్ ఎ హ్యాపీ టైమ్ ఇన్ యువర్ న్యూ కోర్స్. నీ కొత్త కోర్సులో నువ్వు సంతోషంగా ఉండాలి, మే యూ హ్యావ్ ఎ హ్యాపీ టైమ్ ఇన్ యువర్ న్యూ కోర్స్. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, మే గాడ్ బ్లెస్ యూ. పెందల కాడ, క్వైట్ ఎర్లీ ఆర్ సో ఎర్లీ. పెందల కాడ, క్వైట్ ఎర్లీ ఆర్ సో ఎర్లీ. మనం సాధారణంగా వింటూ ఉంటాం పెందల కాడ నిద్ర లేవాలని. ఇప్పుడు వాక్యాల్ని గమనిద్దాం. నేను ప్రతిరోజు పెందల కాడ నిద్ర లేస్తాను. ఐ వేకప్ క్వైట్ ఎర్లీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు పెందల కాడ నిద్ర లేస్తాను. ఐ వేకప్ క్వైట్ ఎర్లీ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు పెందల కాడ నిద్ర లేస్తారా? డూ యూ వేకప్ క్వైట్ ఎర్లీ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు పెందల కాడ నిద్ర లేస్తారా? డూ యూ వేకప్ క్వైట్ ఎర్లీ ఎవ్రీడే? అలవాటు పడడం అంటే గెట్ యూస్ టు. అలవాటు పడడం, గెట్ యూస్ టు. మీరు కూడా పెందల కాడ నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. యూ టూ షుడ్ గెట్ యూస్ టు గెట్టింగ్ అప్ క్వైట్ ఎర్లీ. మీరు కూడా పెందల కాడ నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. యూ టూ షుడ్ గెట్ యూస్ టు గెట్టింగ్ అప్ క్వైట్ ఎర్లీ. మీరు త్వరలో ఇక్కడ వాతావరణానికి అలవాటు పడతారు. యూ విల్ సూన్ గెట్ యూస్ టు ద క్లైమేట్ హియర్. మీరు త్వరలో ఇక్కడ వాతావరణానికి అలవాటు పడతారు. యూ విల్ సూన్ గెట్ యూస్ టు ద క్లైమేట్ హియర్. రాత్రిళ్ళు పనిచేయడం నాకు అలవాటైపోయింది.
ఐ గాట్ యూస్ టు వర్కింగ్ నైట్స్ రాత్రిలు పనిచేయడం నాకు అలవాటైపోయింది ఐ గాట్ యూస్ టు వర్కింగ్ నైట్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు ట్రాన్స్లేషన్తో మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం